ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సగర్వంగా సమర్పిస్తున్న ఏ గానము ఇది ఏ రాగము కార్యక్రమానికి స్వాగతం. 18వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి తరిగొండ వెంగమామ గారు తెలుగు పదాలలోని తీయదనాన్ని సంస్కృత భాషలోని గొప్పదనాన్ని మేళవించి ఇటు శాస్త్రీయ పరంగాను అటు సమాజ హితానికి ఉపయోగపడే సాహిత్యంతో ఎన్నో రచనలు చేసి తెలుగు జాతికి అంకితం చేశారు. వారి కీర్తనలను ఈ కార్యక్రమం ద్వారా వింటున్నాం, ఆనందిస్తున్నాం. మనసారా తరిగొండ వెంగమాంబ గారిని స్మరించుకుంటున్నాం. తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, పరమ భక్తి సుధాభరితము, శ్రీ వెంకటేశునికే చిత్తమునర్పించి, శ్రీ వెంకటేశునికే చిత్తమునర్పించి తన బ్రతుకే ముత్యాల హారతి చేసి అర్చించిన తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, పరమ భక్తి సుధాభరితము. ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సాహితీవేత్త స్వరకర్త డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర గారు. వారికి మీ అందరి తరపున స్వాగతం పలుకుతున్నాను. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఏ కీర్తన మాకు వినిపించనున్నారు? మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు చివరగా రచించిన ముక్తికాంత విలాసం అన్న అద్భుతమైన వైరాగ్య ప్రధానమైన యక్షగానం నుండి ఒక రెండు పాటలు వింటే బాగుంటుందని అనుకుంటున్నాను. వెంగమాంబ గారు వారి చరమదశలో ఏ సంవత్సరం అని ప్రత్యేకంగా మనం చెప్పలేం. మన ఊహ బట్టి ఇది చివరిది అని మనం భావించవచ్చు. ముందు ముందు యక్షగానాలు కూడా ఆమె తరువాత రచనలో చెప్పుకుంటూ వచ్చారు. ఈ ముక్తికాంత విలాసంలో అంతకుముందు యక్షగానాల్లో దీని ప్రస్తావన లేదు, కాబట్టి అదే చివరిదని మనం ఊహించవచ్చు, భావించవచ్చు. అంతేకాకుండా ఒక పరిణతి చెందిన వైరాగ్యం ఈ యక్షగానంలో మనకి దర్శనమిస్తుంది. భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని పాత్రలుగా స్వీకరించి నాయకుడుగా వెంకటేశ్వర స్వామిని ఉంచి ఆమె రచించిన ఒక యక్షగానం. అన్ని పాటల్లో కూడా అంతకుముందు ఉన్న యక్షగానాల్లో లాగానే బహుపరాకులు, వాకిలి తీయవే, తలుపు తీయవే అన్న శృంగార ప్రధానమైన సాహిత్యం వంటి పాటలు, మంగళం అన్నీ కూడా ఉంచుతూ నేపథ్యంలో మాత్రం అన్నిటికీ ఉన్నది వైరాగ్యం. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని ఒక పాత్రలుగా స్వీకరించింది. భక్తికి, వైరాగ్యానికి ఈ జ్ఞానం ఇవన్నీ చూసినప్పుడు స్వామివారికి ఆవేశం కలిగిందంట. స్వామివారి ఆవేశం ఎటువంటిదో అది తర్వాత చూద్దాం. ఇక్కడ ఈ సంకీర్తనలు సంకీర్తననే అందాం. శ్రీ అబ్ధిజాయత్త లక్ష్మీదేవి, లక్ష్మీదేవి ప్రియుడైన వెంకటేశ్వరుడు ఎటువంటి వాడు, ఈమె స్తుతిస్తుంది. పాత్రలకు ముందుంటాయి కానీ చెప్పేది పరమయోగిని అయిన వెంగమాంబ గారి గారు. చక్కని రచన, ఛందస్సు ద్విపదలాగా ఉంది కానీ ఒక గేయ పద్ధతిలో రచన చేసిన స్ఫూర్తి స్ఫురణ మనకి కలుగుతాయి. అద్భుతమైన సాహిత్యం ఆ ముక్తికాంత విలాసం మనం చూస్తూ ఉంటే, పూర్వకాలంలో ప్రబోధ చంద్రోదయం వంటి సంస్కృత రచనలు మన సాహిత్యంలో ఉన్నాయి. తెలుగులో కూడా కొన్ని వచ్చి ఉండొచ్చు. వీటి అన్నిటినీ ఆమె అవలోడించి ఒక యక్షగాన రూపంలో ఈ ముక్తికాంత విలాసం. ఈ ముక్తికాంత ఏమిటి, స్వామివారికి ముక్తికాంతకున్న సంబంధాన్ని ఒక విచిత్రమైన పద్ధతిలో ఆమె సంధానం చేశారు. అదే ఈ ముక్తికాంత విలాసమని
యక్షగానం ప్రతి అక్షరం మనం చదువుతూ వస్తుంటే ఆమెలో పరిపక్వ దశ మనకి సుస్పష్టంగా మనకు గోచరిస్తుంది. ఆమె ఇంకా ఆమె కాలం ఆసన్నమైందని ఆమె భావించింది. ముక్తి కాంతలు తానై స్వామిలో విలీనమయ్యే ఒక భావన మనకి ప్రత్యక్షంగాను ఒక రకంగా ఆలోచిస్తే పరోక్షంగాను దృశ్యమానమవుతుంది. ఈ యక్షగానములు దీన్ని చక్కగా చదవాలి. ఊరికి మనం పాటలు వింటే సరిపోదు. ఇటువంటి యక్షగానాలు శృంగార రచన అయితే అండి మనం చెప్పుకుంటూ పోవచ్చు. శృంగార పరంగా ఉంటాయి. ఈ మనం వైరాగ్యపరమైన విషయం తాత్వికమైన పదంలో ఆమె అంశులు తాకింది. ఒకవైపు కుండలిని సాధన, తపోయోగ భావన, ఇన్ని విధాలుగా ఆమె తాత్విక సిద్ధి లభించి తాత్విక దర్శనం పొందిన ఒక మహాకవయిత్రి. అటువంటి ఆమె చెప్తే ఎలా ఉంటుంది? ప్రతి అక్షరం సత్యంగా మనకి గోచరిస్తుంది. ప్రతి అక్షరం సత్యం, శివం, సుందరం అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. చక్కగా చదివితే మనకి సుబోధకంగా ఉంటుంది. అంతా మనకు అర్థమైంది అని కాదు, కొంత తెలుసుకుంటాం, కొంత తెలుసుకోవాలి. ఈ రెండింటి మధ్య ఉన్నది జీవితం. ఏది మనకు పరమార్థం, మనకు చివరికి చేరవలసిన గమ్యం ఏమిటి, రమ్యమైన పదమేమిటి, మోక్ష హర్మ్యమేమిటి అన్న మనం సత్యాన్ని మనం గ్రహించినప్పుడే మనకి పారమార్థిక తత్వదర్శనం లభించి మనకి సంపూర్ణ జ్ఞానం మనకి సిద్ధిస్తుంది. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ముందుగా ఆ కీర్తన విందామండి. క్షీరసాగర కన్య మానస కమలాన విహరించే భృంగరాజము శరణాగతులకు శ్రీ శ్రీనివాసము. శ్రీ అభిజాయత చిత్తాబ్జ భృంగ మాయా గుణ విభంగ మధుర ప్రసంగ శ్రీ అభిజాయత చిత్తాబ్జ భృంగ మాయా గుణ విభంగ మధుర ప్రసంగ మధుర ప్రసంగ మధుర ప్రసంగ అమల కీర్తి విశాల హరిహయ పాల గమనీయ గుణజాల కరుణాల వాల అమల కీర్తి విశాల హరిహయ పాల గమనీయ గుణజాల కరుణాల వాల శ్రీ అప్తి జాయత చిత్తాబ్జ భృంగ మధుర ప్రసంగ జలరాశి గంభీర జగదే కవి గంభీర జగదే కవీరా కలి కలుష సంహార కనకాద్రి ధీరా శ్రీ అభిజాయత చిత్తాబ్జ భృంగ మాయా గుణ విభంగ మధుర ప్రసంగ
చిత్తాబ్జ భృంగ అని ఒక సుదీర్ఘమైన సమాసం తరిగొండ వెంగమాంబ గారు వేశారు. మిగిలిన సంబోధనలు మామూలుగా చేస్తూ ఒక కీర్తన స్ఫురణ కలిగించే పద్ధతిలో ఈ ద్విపద వ్రాశారు. అభేరి రాగం ఒక సంగీత దర్శకుడు ఈ ద్విపదని స్వరపరిచారు. కీర్తన అని అనకుండా నేను అంటున్నాను, ద్విపదనే తీసుకున్నారు. గణాలేమి చెడకుండా ఒక సంకీర్తన స్ఫురణ కలిగే విధంగా ఆయన స్వరరచన చేశారు. అభేరి రాగం తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన రాగం. నగుమోము గణలేని అని చాదాశ్వర స్వామి వారు పాడిన గీతం అందరికీ తెలిసిందే కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువగా వింటూ ఉన్నాం, ఎక్కువ వింటుంటాం. హిందుస్థానీ రాగంలో ఈ భీంప్లాస్ అన్నదానికి అత్యంత సన్నిహితమైన రాగం ఈ అభేరి. అభేరి రాగం భీంప్లాస్ రాగం ఒకటేనని కూడా మనం అనుకోవచ్చు. కొన్ని ప్రయోగాలు మాత్రం భీంప్లాస్లో ఉంటాయి. కర్ణాటక సంగీతంలో నిర్దిష్టమైన ఆరోహణ అవరోహణలు ఉంటే హిందుస్థానీ సంగీతంలో కొంత వెసలుబాటు ఉంటుంది. కొన్ని ప్రయోగాలు వారు చేసుకునే అనుమతి మనకి ఉందండి. ఏదైనా శృతి సుభగమైన ఆనందకరమైన పరమ రమ్యమైన ఈ అభేరి రాగంలో స్వరరచన చేయబడింది. గోపికా పూర్ణిమ గానం చేశారండి. గురుగారు మనం చరణంలో విన్నాము జగదేక వీర అని స్తుతించడం. చాలామంది వాగ్గేయకారులు జగదేక వీర, జగత్ పరిపాలక, జగన్ మోహనాకార, జగద్ రక్షక ఇటువంటి పదాలని తప్పక వాళ్ళ సాహిత్యంలో ఉండడం జరుగుతోందండి, ఏమంటారు? నిజమండి, ఎందుకంటే ఆయన
జగత్పతి, జగన్నాయకుడు ఆయన కాబట్టి ఆయన్ని జగన్నాయకుడిగా వర్ణించటం అది చాలా సమంజసమైన విషయం. అందుకే ఇటువంటి పదప్రయోగాలు మనకి వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడే దానికి ఆ సాహిత్యానికి సంపూర్ణత్వం లభిస్తుంది. ఈ ద్విపదలో కూడా ఆమె మర్చిపోలేదు. తరిగొండ నరసింహస్వామి ప్రస్తావన కూడా అమ్మవారు తీసుకొచ్చి చివర ఆ పాదాలు చెప్పి సంస్కృత సమాసాలు, చిన్న చిన్న సమాసాలు, మొట్టమొదటి మాత్రం శ్రీ అబ్ధిజాయత్త చిత్తాబ్జ భృంగాని, చివర తరిగొండ విషయం ప్రస్తావించి ఆమె ముగించారని. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సుబ్రహ్మణ్య యోగి అన్న వారి దగ్గర ఈమె ఉపదేశం పొందారు. మాతృశ్రీ తరిగొండ వెంగమామని వారి తండ్రి గారు తరిగొండ నుండి చిన్న వయసులో మదనపల్లె సమీపానికి తీసుకెళ్ళి ఆమె విద్యాబోధనకి అక్కడ ఉంచినప్పుడు ఆమెకి అక్కడే అక్షర సాక్షాత్కారం కూడా శారదామణి దేవి అక్షరాల్ని ఈమె పైన కురిపించింది. ఇది మనకి వెంకటాచల మహాత్మ్యం కావ్యంలో కూడా ఆ పద్యం మనకి దర్శనమిస్తుంది. అమ్మవారి కృపా కటాక్ష వీక్షణ పరంపరలతో ఈమెకి సహజంగా ఈ కవిత్వం, ఈ పాండిత్యం అలవడినాయే కానీ అంత విద్వత్తు లభించటానికి ఆమె సాధన, అంత పెద్ద పాండిత్యం సాధించేంత కృషి ఆమె చేసింది అని అనుకోలేం. కేవలం అమ్మవారి కృపచేత, అంటే సరస్వతి కటాక్షం చేత ఆమెకు లభించాయి. రెండవది సుబ్రహ్మణ్య యోగి ఒక మహా గొప్పవారు, వారు కూడా ఆమెకి ఈ జ్ఞానసిద్ధి, అక్షరసిద్ధి, వైరాగ్య సిద్ధి కూడా ఆమెకి కలిగించే విధంగా ఆమెకి ఉపదేశం చేసి ఆమెని సంపూర్ణమైన కవయిత్రిగా తీర్చిదిద్దారని మనం చెప్పుకున్నాం. గతంలో కూడా ప్రస్తావించాం వారి చరిత్రలో. ఆ సుబ్రహ్మణ్య యోగి స్వామివారికి ఈ ముక్తికాంత విలాసాన్ని అంకితమిచ్చి, ఇక చివరగా వెంకటేశ్వర స్వామి ఆవేశం ఎటువంటిదో ఒక జానపద బాణీలో స్వరపరిచారు. ఆ పాట విందామండి. భగవంతుని ఆవేశము ఆలోచనాత్మకము, ఆనంద సుందరము, ధర్మ సంస్థాపనకు అది ప్రారంభము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము, ఆనందమానందమానందము పరమానందమాయరావేశము, ఆనందమానందమానందము పరమానందమాయరావేశము, ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. బ్రహ్మాండ కోటులందావేశము ఈ ఆవేశము నీ ఆవేశము, నిండి పండి దీవించే ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము.
ఆనందమానందమానందము పరమానందమాయరావేశము ఆనందమానందమానందము పరమానందమాయరావేశము చల్లదనమైన నీ ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము ప్రజకుల్లాసమిచ్చిన ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయరావేశము ఆనందమానందమానందము పరమానందమాయరావేశము పొందింపు ఆవేశము ఈ ఆవేశము ఈ ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయరావేశము ఆనందమానందమానందము పరమానందమాయరావేశము తరిగొండ నరసింహుని ఆవేశము ఏ ఆవేశము నీ ఆవేశము సర్వపరిపూర్ణమయరావేశము ఏ ఆవేశము నీ ఆవేశము తరిగొండ నరసింహుని ఆవేశము ఏ ఆవేశము నీ ఆవేశము సర్వపరిపూర్ణమయరావేశము నీ ఆవేశము ఏ ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయరావేశము ఆనందమానందమానందము పరమానందమాయరావేశము ఆనందమానందమానందము పరమానందమాయరావేశము గురుగారు ఆవేశం ఆవేశం అంటున్నారు, ఈ ఆవేశంలో ఉన్న అంతరార్థం ఏంటో తెలియజేయండి. వెంకటేశ్వర స్వామి వారి ఆవేశం ఎటువంటిది అని చెప్తూ అది ఆనందకరమైనది అది సౌభాగ్యప్రదమైనది అని చెప్తూ ఈ యక్షగానాన్ని ముగించే చివరి దశలో చెప్పుకున్న ఒక పాట అండి. చాలా చక్కగా తరిగొండ వెంగమాంబ గారు ఇది ఒక వినూత్న రీతిలో ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి ఆవేశం ఏమిటి? వారి ఆనందమే ఆవేశం. వారి ఆనందాన్ని విశదీకరించే విపులీకరించే విధానమే ఈ వెంకటేశ్వర ఆవేశం అని చెప్తూ ఇక్కడ కూడా ఆమె మర్చిపోలేదు. తరిగొండ నరసింహస్వామిని శ్రీనివాస స్వామిని కూడా ఆమె స్వీకరించి వారి ప్రస్తావన తీసుకొస్తూ ఈ యక్షగానాన్ని ముగించిందండి. ఇది మనం గమనించాలి. అటు గురువర్యుని మరువలేదు, ఆమె అర్చించిన తరిగొండ నరసింహుణ్ణి ఆమె విస్మరించలేదు. ఇక అందరినీ ఆమె దర్శించింది ఎవరు? శ్రీనివాసమూర్తులు దర్శించి పులకించి ఆమె పారవశ్యంతో లీనమైందని మనం చెప్పుకోవచ్చండి. ఇది కూడా ముక్తికాంత విలాసం నుంచి, ముక్తికాంత విలాసం చివరి భాగంలో వచ్చే దొరువండి. ఈ ముక్తికాంత విలాసం గ్రంథంలోని సారాంశం ఏంటండి? ముక్తికాంత విలాసం ముక్తి కావాలంటే, అంటే స్వామివారిని చెందాలంటే ఏ విధంగా సాధన చెయ్యాలి
అన్నది పరోక్ష రీతిలో ప్రస్తావిస్తున్నారు. కేవలం ఒక పాత్రల ద్వారా చెప్తే అందరికీ అర్థమవుతుంది, అందరూ అవలంబించటానికి అనుకూలంగా ఉంటుందని ఆమె భావన చేసి ఆమె పాత్రల ద్వారా ముక్తి, భక్తి, జ్ఞాన, వైరాగ్య సిద్ధితో ముక్తిని ఏ విధంగా సాధించవచ్చు అన్న విషయాన్ని పాత్రల రూపంలో స్వామివారి ఆవేశమే ఒక ఆనందంగా ఆమె భావించి తెలియజేసిన ఒక తాత్వికపరమైన యక్షగానం ఇది. అందుకే ఇందాకనే చెప్పాను, కేవలం వింటే చాలదు, నాలుగు సార్లు చదువుకుంటే కానీ సంపూర్ణమైన అవగాహన మనకు కలుగదండి. ఇది ఏ రాగంలో స్వరపరిచారండి? జానపద బాణీలో లలితంగా ఉండేటట్టు స్వరపరిచారు. చాలా చక్కగా ఆయన స్వర రచన చేశారు. గాయని గాయకులు కూడా రమ్యంగా ఆలపించారు. గురుగారు, తరిగొండ వెంగమాంబ గారి గురువైన సుబ్రహ్మణ్య యోగి గారికి ఆవిడ రచనలు అంకితం ఇవ్వడం, ఆ కీర్తలు మీరు మాకు అందివ్వడం, మేము విని ఆనందించడం నిజంగా చాలా సంతోషదాయకమండి. మీకు మా ప్రేక్షకులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాకు కూడా చాలా సంతోషం అండి. ఈ ముక్తికాంత విలాసం గురించి మనం నాలుగు మాటలు చెప్పుకునే అవకాశం దొరికింది. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి ఏ గానమో, ఇది ఏ రాగమో. ఈ కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ గారి రచనలను ఆస్వాదిస్తున్నాం, ఆనందిస్తున్నాం. తరువాయి భాగంలో మరికొన్ని సంకీర్తనలతో మీ ముందుంటాం. ఓం నమో వెంకటేశాయ. Now